హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మాట్ కళావతి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెంగాలీ గోజా స్వీట్ ఈ స్వీట్ చాలా జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకొని హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని తర్వాత నెయ్యి కానీ మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా కానీ ఒక స్పూన్ వేసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇట్లా పిండిని పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి అప్పుడే మనం చేసే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా కలుపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం హార్డ్గానే ఉండాలి ఈ పిండి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు కలుపుకోగానే వెంటనే తయారు చేసుకోవచ్చు తర్వాత చాపింగ్ బోర్డు మీద పిండిని పెట్టుకొని చేతితో ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోవాలి చపాతీ కర్ర అవసరం లేదు చేతితో మాత్రమే ఒత్తుకోవాలి ఇట్లా రౌండ్గా ఒత్తుకొని మధ్యలోకి నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ ఒకదాని మీద ఒకటి వేసి ప్రెస్ చేస్తూ మళ్ళీ చేత్తో మాత్రమే ఒత్తుకోవాలి ఇలాగా రౌండ్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ మూడుసార్లు చేసుకోవాలి అప్పుడే స్వీట్ అనేది పొరలు పొరలుగా బాగా వస్తుంది రౌండ్గా చేసుకోవడం నాలుగు పీసెస్లు కట్ చేయటం ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ ప్రెస్ చేయటం ఇట్లా చేసుకున్న తర్వాత ఫైనల్గా రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో ఒత్తుకొని కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకున్న తర్వాత చాక్తోటి చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని షేప్ సరిగా రాకపోతే మనం చేత్తోటి షేప్ కరెక్ట్గా చేసుకోవచ్చు పొడవుగా అన్నీ ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో స్టవ్ మీద ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఈ పంచదార పాకం అనేది మరీ పాకంలాగా ఉండకూడదు గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువగా రావాలి ఇట్లా పట్టుకొని చూస్తే స్టిక్కీ స్టిక్కీ లాగా ఉండాలి అప్పుడే స్వీట్ని ఈ పాకం అనేది బాగా పీల్చుకుంటుంది పంచదార పాకం ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే ఇవి బాగా వేగుతాయి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి రెండవ వైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత తీసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ స్వీట్ రెడీ అవుతుంది జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్